మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఇదేమి కర్మ అనే కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా పరిటిలో జంగారెడ్డిగూడెంలోని దండముడి ఫంక్షన్ హాల్ నందు బీసీల ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు బీసీ వర్గాలకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ నాయకత్వంలోనికి తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు. ప్రస్తుతం అంధకారంలో ఉన్న జగన్ ప్రభుత్వంలో బీసీలకు పదవులు ఇచ్చి వారికి అగ్రకుల నాయకుల పెత్తనంలో ఉండి వారికి స్వేచ్ఛ లేకుండా చేశారని, జగన్ సర్కారు బీసీలకు ద్రోహం చేస్తుందని చంద్రబాబు అన్నారు. భయంతోనే ఆ జెండా ఎగరేస్తున్నారు, కానీ అసలు ఆ భయంతో ఎందుకు ఎగరేస్తున్నారంటే ఓటాకి వచ్చి 10,000 వస్తాయి, పోతాయి సంవత్సరానికి, ఆ జెండా కూడా ఎగరైపోతే అని ఆ భయంతోనే ఎగరేస్తున్నారు. మీరు అంతేకాని తప్పు ఆలోచించొద్దు. ఇప్పుడు కూడా టీడీపీ గ్రామాలనండి, భయంతో బయట బీసీ నాయకులందరికీ, సోదరి సోదర మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీలంటే తెలుగుదేశం. దీంట్లో ఎవ్వరూ కాదని లేదు. ఎందుకంటే చరిత్ర కూడా మనం ఒకసారి చూసుకోవాలి. కొన్ని కొన్ని అగ్రవర్ణాలు వాళ్ళకు వచ్చినటువంటి హిస్టారికల్ ఇంపార్టెన్స్ వల్ల భూములు ఉండడం, ఆస్తులు ఉండడం, తద్వారా వాళ్ళు పైకి వచ్చే పరిస్థితి వచ్చింది. అదే మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టారు. దానివల్ల వాళ్ళకు కూడా కొంత న్యాయం జరిగింది. కానీ పూర్తిగా నష్టపోయిన వర్గాలు ఏమైనా ఉన్నాయంటే బీసీ వర్గాలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కూడా చూస్తున్నాను, ఎవరైతే బీసీ వర్గాల్లో అనేక రకాలుగా ఉంటారు. కొంతమంది చేతి వృత్తులు, కొంతమంది కుల వృత్తులు, కొంతమందికి ఇవి రెండూ లేకుండా వ్యవసాయ పనులు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. అవన్నీ కూడా రాను రాను ఆధునీకరణలో పెరు మార్పులు వచ్చి ఎక్కువ దెబ్బతిన్న కులం ఏదైనా ఉందంటే ఒక్క వెనుకబడిన వర్గాల కులాలని చెప్పి కూడా నేను వ్యక్తి చేస్తున్నా. అందుకని ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించారు, ఒకే నిర్ణయం చేశారు. ఎవరైతే అట్టడుగు నుండి బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలి, వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలని నిర్ణయించింది, అమలు చేసింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఇన్ని రోజులైనా పదవులు ఇచ్చేటప్పుడు ఎవరికైనా పదవి ఇచ్చి మళ్ళా అగ్రవర్ణాల కింద పనిచేయించుకుంటున్నారు. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని అది. కానీ ఆ రోజు మీరు ఆలోచిస్తే ఒక యనమల రామకృష్ణుడు, లేకపోతే ఒక దేవేంద్ర గౌడ్, ఒక కేఈ కృష్ణమూర్తి, ఇలాంటి కొన్ని వందల మందికి నాయకత్వం ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంతోనే తృప్తిపడలేదు. కొంతమంది ఒక ఎర్రమనాయుడు కేంద్రంలో సెంట్రల్ మినిస్టర్ ఇస్తే మొత్తం ఒక ఇద్దరు ముగ్గురికి స్టేట్ మినిస్టర్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర తరఫున ఏకైక కేబినెట్ మంత్రి హోదా ఇచ్చిన